భారతి రోడ్డు వెంట పరిగెడుతుంది. ఇంతలో రెండు కారు లైట్లు ఆమె మీద పడ్డాయి. కారు ఆగింది. కారులో నుంచి జగన్ దిగాడు. జగన్ అని భారతి వచ్చి అతని గుండెల మీద వాలిపోయి మెడను చుట్టివేసి తువ్వాయి మెడను చిన్నపిల్లవాడు పెనవేసుకున్నట్లు పెనవేసుకుపోయింది. అంతే, భారతి తెలివి తప్పిపోయింది. జగన్ ఆమెను అతి నేర్పుగా వెనక సీట్లోకి చేర్చి పడుకోబెట్టాడు. ఆమె నా స్థితిలో చూడగానే అతని కడుపు దేవేసినట్లయింది. అతని కళ్ళ వెంబడి వర్షంగా కన్నీటి చెల్లు కురిసింది. కారు వెనక్కి తిరిగింది. నేల మీద మనుషుల పాపాన్ని కడగటానికి అన్నట్లు దేవుడు పైనుంచి కుండలతో వర్షం కొమ్మరించేస్తున్నాడు. లోపల కట్టలు తెంచుకున్న దుఃఖావేశంతో భారతి స్పృహ తప్పి వాలిపోయింది. ఏడ్చి ఏడ్చి పులకడిగిన ముత్యంలా ఉంది. నిండుగా శాలువ కప్పి పడిపోకుండా పొదివి పట్టుకుని అమాయకంగా నిద్రపోతున్నట్లున్న ఆమె ముఖంలోకి చూస్తూ, ఈ వర్షంలో ఈ తుఫానులో నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చావు. నువ్వు నాకు దేవుడిచ్చిన వరానివి, నువ్వు నాదానివే, నాతోటే ఉంటావు అని నెమ్మదిగా గొణుక్కుంటూ జగన్ తడిసిన ఆమె ముంగురుల్ని సరిచేస్తూ ఆప్యాయంగా నిమురుతూ కూర్చున్నాడు. ఒకరోజున జగన్ భారతి తివాసి మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. భారతి బఠానీలు చెంగులో పోసుకుని ఒకటొకటే తింటూ జగన్ మాటలకు నవ్వుతుంది. ఇంతలో రాయుడు గారు తుపాకీ బారు చేసి లోపలికొచ్చాడు. వెనకాల హరికృష్ణ ప్రసాద్ కూడా ఉన్నాడు. అయినింటి ఆడపిల్లను ఎత్తుకొచ్చిన పాపానికి నీకిదే శిక్ష అని ట్రిగ్గర్ నొక్కాడు. తుపాకీ పేలలేదు, అందులో తూటాలు లేవు. భారతి కిలకిలా నవ్వింది. చప్పట్లు కొడుతూ, ఛీ నీచురాలా అని తుపాకీ మడమ తిరగేసి నెత్తిమీద కొట్టబోయాడు. జగన్ చాలా సునాయసంగా తుపాకీని త్రోసేసి, తూటాలు లేని తుపాకీతో వచ్చారా అని నవ్వేశాడు హరికృష్ణ కొంచెం ఇబ్బందిగా. భారతి ఇంటికి వెళదాంరా అన్నాడు. రాదు, ఈ పెద్ద ఆయన అమాయకురాలను చంపేసినా చంపేస్తారు అన్నాడు జగన్. అది అమాయకురాలా? ఒక డ్రైవర్ని నర్సుని నా అల్లుణ్ణి కన్నుగప్పి కారులోంచి తప్పించకపోయిన ఆడది, దాన్నేం చేస్తే పాపముంది అని ఆవేశంతో నిప్పులు కక్కుతూ ఊగిపోసాగారు హరికృష్ణ. మీరిలా వస్తారా, మీతో కొంచెం మాట్లాడాలి అని జగన్ను పక్కకి పిలిచాడు. భారతి జగన్ చేతిని పట్టుకుని, వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేస్తారు, వద్దు వెళ్ళకండి, ఆ మాట్లాడేదేదో ఇక్కడే మాట్లాడమనండి. నీ రంకుమొగుడితో కులుకుతూ మమ్మల్ని వాళ్ళు అంటావే పిశాచి అని రాయుడు గారు ఆమె మీదకు దూకపోయారు. ఈసారి హరికృష్ణే ఆయన్ను ఆపుచేసి, మామగారు మీరు వ్యవహారం అంతా పాడు చేస్తున్నారు అని విసుక్కున్నాడు. ఛీ, కూతుర్ని కూడా కులత అనటానికి సందేహించమని సమాజం అన్నది. కులటను చేసిన వారిని వెనకేసుకుని కూతుర్ని కాపాడిన మంచి మనిషి మీద తుపాకీ ఎత్తుతావా? దీంతో మాటలేమిటి? చెరో రెక్కపుచ్చుకు ఈడ్చుకెళ్ళి కారులో పడేయక రా అల్లుడు. హరికృష్ణ అనంగీకారంగా తలాడిస్తూ, మామగారు తొందరపడి మాటలనేసి కేసు పాడు చేస్తున్నారు, మీరు వెళ్ళండి నేను మాట్లాడతాను అని చిరాకు పడ్డాడు. రాయుడు గారు వెళ్ళలేదు. పైపెచ్చు మీసాలు తడుముకుంటూ, వీళ్ళిద్దరూ అన్న చెల్లెల్లా ఉన్నా అంటారు, మేమేం పాపం ఎరగమంటారు, నువ్వు ఆ మాటలు నమ్ముతానంటావా? ముందు మేమే మిమ్మల్ని నమ్మటం లేదు, ఇక మీరు మమ్మల్ని నమ్మే ప్రసక్తి ఎక్కడిది అన్నాడు జగన్ ముసిముసి నవ్వులు నవ్వుతూ. ఒరే పుండాకోర్, రౌడీ, రాస్కెల్, ఫైజ్మా లాగుతో ఈ ఊరొచ్చి ఇంత పెద్ద మనిషినైనానని విర్రవేగుతున్నావు. నా కూతుని లోబరుచుకుని నా పరువు నడివీధికెక్కించమని మురిసిపోతున్నావు. ఈ భ్రష్టురాలు నీ ఇంట్లో ఉంటే రేపే నీ కాలేజీ క్లాసులు సంపాదన అంతా మట్టుకొట్టుకుపోయి సర్వనాశనమైపోతావు. లే అడ్డులే, దాన్ని మాకు అప్పగించి కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకో. నీకు మరో దారి లేదు. ఈ టౌన్లో మరీ నీకు మంచినీళ్ళు పుట్టకుండా చేస్తాను. పోనీ మీరన్నట్లే కానివ్వండి, మేమిద్దరము కట్టుబట్టలతో ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాం, మీకు ఇష్టమేనా? జగన్ సూటిగా బాణాన్ని సంధించినట్లు మాట్లాడాడు హరికృష్ణ చప్పున వారిస్తూ. భారతిని వదిలేసి మీరొక్కరు వెళ్ళిపోతే మీరు కోరినంత డబ్బు నేనిస్తాను. ఆయన పూర్వకాలం మనిషి, బాధపడుతున్నారు. రాయుడు గారు మాటల్ని పట్టించుకోకండి, భారతిని పువ్వుల్లో పెట్టినట్లు చూసుకుంటాను. ఆమెకేం కష్టం కలగనివ్వనని మాటిస్తున్నాను. ఈ పెళ్ళి ఇలా ఆగిపోయినందుకే నాకు తల కొట్టేసినట్లుగా ఉంది. నా ప్రతిష్ట నిలబెట్టండి. ఇవి కాళ్ళు కావు, చేతులంటారంతేనా? హరికృష్ణ గారు, ఆమె జీవితం ఆమె ఇష్టప్రకారమే జరగాలి, అది న్యాయం. నేనామెను కాపాడి ఆశ్రమించాను, అంతవరకే నా పాత్ర.
ముసలాయన చిందులు తొక్కటం మాని, మీరిద్దరు ప్రేమించుకున్నారా లేదా? జగన్ భారతికేసి చూశాడు. భారతి అసహ్యంగా, ఇప్పుడా ప్రశ్నలన్నీ ఎందుకు? మీకెలాగూ నేను పనికిరాని వస్తువునైపోయాను, నన్నింకా హింసించి ఆనందించాలనుందా మీకు? హరికృష్ణ చొరవ చేసి ముందుకొచ్చి, భారతి జరిగిందంతా మర్చిపో, నాతో వచ్చాయి, నీ ఇష్ట ప్రకారం నడుచుకుంటాను. నువ్వు చదువుకుంటానంటే నీకు చదువు చెప్పిస్తాను, ఉద్యోగం చేయాలనుంటే ఉద్యోగం చేయిస్తాను, కానీ ఇలా పంతంగించి నా బ్రతుకుని నవ్వులు పాలు చేయకు అన్నాడు. నన్ను ఆలోచించుకొనివ్వండి అంది భారతి. ఆమె ఇష్టం అన్నాడు జగన్. వీళ్ళేదో మాయనాటకం ఆడి తామిద్దరిని ఫూల్స్ చేస్తున్నావనుకున్నాడు రాయుడు గారు. ఆయన ఎరుపెక్కిన కళ్ళల్లోకి కన్నీరు చిమ్ముకుంటూ వచ్చింది. భారతి, అమ్మా, ఈ చేత్తో ఎత్తుకుని గుండెలకు హత్తుకున్నాను, చిన్న చిన్న అడుగులతో నా పక్కతొక్కి మంచం మీద ఎగురుతూ ఆడుకున్నావు, నా భుజాల మీదకి గంతులేశావు, ఇప్పుడు నేను నా ఇష్టం అంటూ పెద్ద పెద్ద మాటలు ఆడుతున్నావు, నా అహంకారం మీద, నా గర్వం మీద, నా అంతస్తు మీద దెబ్బ కొట్టావు. నేనేమైపోయినా నీకు చీమ కుట్టినట్లయినా లేదు. ఇంత జరిగాక ఇక నేను బతకటం దేనికి? నా మీద ఇంత పగ దేనికి తల్లి నీకు అని కుప్పలా కూలిపోయాడు. సింహానికి పక్షవాతం వచ్చినట్లు లేవలేకుండా కూలిపోయిన తండ్రిని సమీపించి, నాన్న, నేనంత పాపిష్టిదాన్ని అని బోరున విలపించింది భారతి. జగన్ రాయుడు గారిని లేవనెత్తి, అయ్యా, మీరు పెద్దవారు, మీకు దుఃఖం కలిగించే విధంగా మీ అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుందనుకున్నారు? మీకు కష్టం కలిగించి ఏవో మాటలన్నారు మిమ్మల్ని. ఒకసారి ఇల్లు దాటి బయటకు అడుగుపెట్టినంత మాత్రాన ఆ అమ్మాయి వ్యక్తిత్వం అంతా మంటగలిసిపోయినట్లేనా? పొడుచుకి చచ్చిపోయే మాట అనడానికి మీకు అధికారం ఉంది, మనసులోని మాటను చెప్పుకుందుకు కూడా ఆమెకు హక్కు లేదు. ఇంతేనా మన సంఘం? ఇదేనా మన న్యాయం? హరికృష్ణ జగన్ని కౌగిలించుకుని, డబ్బిచ్చి మీ సంస్థని కొనేసి మమ్మల్ని ఊరు బదులు వెళ్ళిపోమ్మని అడిగినందుకు సిగ్గుపడుతున్నాను అన్నాడు. హరికృష్ణను రాయుడు గారిని లోనికి తీసుకువెళ్ళి సోఫాల మీద కూర్చోపెట్టి జగన్ ఇలా అన్నాడు పచారులు చేస్తూ. మీరిద్దరూ ప్రేమించుకున్నారా లేదా అని అడిగారు మీరు. మా కళ్ళల్లోకి చూస్తే మీకు జవాబు దొరికేది. మేం చాలా మంచి స్నేహితులం, పైగా గురుశిష్యులం, మా మనసులు కలిశాయి. కానీ మేము ఇంకా ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండానే ఇలా జరిగింది. ఇది యాక్సిడెంట్. ఒక చిన్న పొరపాటు కోసం భారతిని శిక్షించేటంత సాహసం కానీ ధైర్యం కానీ నాకు లేదు. అంతా ఆమె ఇష్టానికి వదిలేస్తున్నాను. మీరు మమ్మల్ని ఒకటి చేసి కుటుంబమిత్రులుగా మమ్మల్ని ఆశీర్వదించాలి అన్నాడు హరికృష్ణ. భారతి, మీ బావను చేసుకోవటానికి నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు. అసలు నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, నేను ఇలాగే ఉండిపోతాను అంది భారతి. అది నేననవలసిన మాట. నా ఇంటి దీపమే, నా కంటి వెలుగై నా ఇంట్లో తిరుగుతావనుకున్నాను. భారతి ముఖం మీద పెద్ద ప్రశ్నార్థకం ఒక వలలో ఉదిత్రాడులా కనబడింది. మనసిచ్చిన వారితో మనుగడ కలిగే యోగ్యతను కోల్పోయాక అవతలి వ్యక్తి మంచితనాన్ని పరీక్షకు పెడితే తమకు ఏం జరుగుతుంది? మోహావేశంలో మునిగిపోతే జగన్ బ్రతుకు నవ్వులు పాలవుతుంది. తన తండ్రి ఆత్మహత్య చేసుకుని మరణించినా మరణించవచ్చు. అడుగు ఇటు వేస్తే అతి తనకు, తన మనసుకు స్వర్గం అవుతుంది. అటు వేస్తే జగన్ నిలబెడతాడు. తన్ను ప్రేమించినందుకు శిక్ష తప్పిపోతుంది. సమాజంలో ఎంతో ఉన్నత పీఠాన్ని అతను అధిష్టించవచ్చు. ఆఫ్టర్ ఆల్, ఒక ఆడపిల్ల మనసులోని గాయం మానితే ఎంత, మానకపోతే ఎంత? అవతల తండ్రి, తల్లి, అమ్మమ్మలు, బామ్మలు, వాళ్ళ భయాలు తీరతాయి, పరువులు నిలుస్తాయి. తన బావగాడు తన్ను మహాగారంగా కాలు కింద పెడితే కందిపోతుందేమో అన్నంత అపురూపంగా చూసుకుంటాడు. భారతి చెప్పున జగన్ కాళ్ళకు మొక్కి, నన్ను ఆశీర్వదించండి మాస్టారు అంది. జగన్ ఆమె తల నిమురుతూ, మంచి పని చేశావు భారతి, సుఖపడు అని దీవించాడు. రాయుడు గారు తుపాకీ విరిచేసి విసిరేస్తూ, బాబు, చిన్నవాడివైనా పెద్ద బుద్ధి చూపించావు, మా కళ్ళు తెరిపించావు అన్నారు. హరికృష్ణ భారతిని దగ్గరికి తీసుకున్నాడు. జగన్ తల ఉంచుకుని నిలబడ్డాడు. కారు తృప్తిగా నిండుగా కదిలింది. తిరుపతి వివాహం అచ్చిరాలేదని హరికృష్ణ గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ పెళ్లి చేసుకుని గుళ్ళో దేవుడి ముందు మంగళసూత్రం కట్టాడు. పెళ్ళయ్యాక దంపతులు తిరుపతి దేవుని దర్శనం కోసం వెళ్లారు. ఏడుకొండల స్వామి పక్కన జగన్ నిలబడి నవ్వుతూ ఆశీర్వదిస్తున్నట్లు భారతికి తోచింది. భారతి కెవ్వుమని అరిచి పడిపోయింది. దేవుడు కనిపించాడని హారతిచ్చి దిష్టి తీసి సేద తీర్చారు.
తర్వాత దంపతులు హనీమూన్కి వెళ్లారు. కాశ్మీర్లో, ఊటీలో, డార్జిలింగ్లో ఎక్కడికి వెళ్ళినా కళ్ళు మూసినా తెరిచినా జగన్ చిరునవ్వు మొహం భారతిని వెంట తరుపుతున్నట్లుగా ఉంది. దంపతులు పక్కల మీదకు చేరగానే కొంతసేపు గడిచాక భారతి కెవ్వుమనార్చి తెలివి తప్పిపోయేది. హరికృష్ణ గుచ్చిగుచ్చి అడిగాడు. భారతి కళ్ళు తుడుచుకుని లేచి వెళ్ళిపోయేదే కానీ జవాబు చెప్పలేకపోయేది. భారతికి గాలి సోకిందని అంతా తీర్మానించారు. గ్రహ పూజలు, తీర్థాలు, మాంత్రికులు, వీరిదాడి ఎక్కువైంది. తాయెత్తులు కట్టారు, విభూతి పెట్టారు. భారతి చిక్కింది. చక్కన ఆమె చిక్కినా అందమే అన్నట్లు తయారైంది. హరికృష్ణ అవస్థ వర్ణనాతీతం. అక్కను చేసుకుంటే అలా అయింది, చెల్లెల్ని చేసుకుంటే ఇలాగైంది అని అతను బాధపడిపోసాగాడు. భారతి ఎంఏ ఇంగ్లీషు లిటరేచర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఆడపిల్లల కాలేజీలో కాలక్షేపానికి లెక్చరర్గా జాయిన్ అయింది. ఒక స్టూడెంటు మిస్ ఆనంద, ఒక శారద మిస్టర్ బలరాం, ఒక మేడం మిస్సెస్ భారతి, ముగ్గురు మూడు నీడల్లా ఆ చీకట్లో నడిచిపోతుండగా వారి మొహాల మీద రెడ్ లైట్లు పడటం, ఒక వ్యాన్ ఆగటం, అందులోంచి కానిస్టేబుల్స్ ఎస్ఐ దిగటం, చెబుతున్నా వినిపించుకోకుండా ఇద్దరు ఆడవాళ్ళని జబ్బలు పుచ్చుకుని ఈడ్చుకెళ్ళి వ్యాన్లోకి తోయటం రెప్పపాట్లు జరిగాయి. వ్యాన్ పెద్ద చెప్పుడు చేసుకుంటూ నిర్దయగా బలరాంని ఒక్కడిని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయింది. ఆగండి ఆగండి అంటూ బలరాం పిచ్చివాడిలా ఆ వ్యాన్ వెనకాల పరిగెత్తటం ప్రారంభించాడు. ఆ వ్యాన్లో అనేక మంది ఆడవాళ్ల చేతులు, కేకలు, అరుపులు, నవ్వులు వినిపించాయి. అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు ఊళ్ళోని బ్రోతల్స్ బజార్లు చెక్ చేసి అవమానకరంగా ప్రవర్తిస్తున్నారనే నెపం మీద అడ్డమైన వాళ్లను కేసుల కోసం తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచి శిక్షలు వేస్తూ ఉంటారు. బలరాంకి ఈ సంగతి తెలుసు. అందుకనే అతనే ఉన్మాదిలా పరుగుపెట్టి అరుస్తూ గోల చేస్తున్నాడు. రోడ్డు మీద ఈ విచిత్రాన్ని సరదాగా గమనిస్తున్న వారు కొరిద్దరూ పాపం చిలక మిస్ అయినట్లుంది అని నవ్వుకున్నారు. ఇక పరగెత్తలేక రోడ్డు మీద సైకిల్ నిలబెట్టి దిగువమ దేహబాధ తీర్చుకుందుకు వెళ్ళిన ఒక ఆసామిపై కిలును దొరకపుచ్చుకుని బలరాం వ్యాన్ను తరమటం సాగించాడు. అక్కడ వ్యాన్లోకి పడిన భారతి ఆనంద, మేం అలాంటి వాళ్ళం కాదు అంటూ పెనుగులాడడగా ఇద్దరు ఆడ పోలీసులు మీదపడి లాఠీతో రెండు వేసి మూలకు తోసి కూర్చోమని గట్టిగా ఉరిమి సిగ్గు లజ్జా విడిచి బరితెగించిపోయి బజర్లు పడి అద్దకు పావులకు మగాళ్ళని పీడించి రోగాల్ని పంచిపెడుతున్నారు అంటూ తిట్లకు లంకించుకున్నారు. ఆనంద తాము ట్యాక్సీలో వస్తుండగా దారిలో కారు చెడిపోతే నడిచి వస్తున్నామని, తాము అలాంటి వారం కామని చెప్పింది. అందరూ ఇలాగే పతివ్రతలమని బొకాయిస్తారు, ఇవి మాకు అలవాటే అని హిడింబిలాంటి ఆడది, చూడండర్రా దీని మొహం, తెల్లార్లు ఏ తుప్పచాటునో గడ్డివాము పక్కనో బిడ్జీ కిందో స్టూడెంట్ గాళ్ళ గదుల్లోనో గడిపినట్లు ఆ నలిగిపోయిన జుట్టు, బట్టలు, కట్టు, వాట చూస్తే తీయటం లేదు, ఎవరికి ఎలాంటిదో చూడగానే పోల్చి చేయగలవు అంటూ భారతికేసి చూపించి చెప్పింది. భారతికి ముచ్చెమటలు పోసేశాయి. ఆనంద బిక్క చచ్చిపోయినట్లు ఉండిపోయింది. మిగతా ఆడవాళ్ళు పత్రిక ఆఫీసుల్లో చదవకుండా పనికిరాదని పారేసిన కథల్లా పడి ఉన్నారు. భారతికి ఏడుపు ఆగటం లేదు. జీవితంలో ఇంత దురదృష్టకరమైన రోజు ఉంటుందనుకోలేదు. అందులో రాటుదేరిన మహిళ, ఊరుకో ఊరుకో మీ కంపెనీ ఓనర్ వచ్చి డబ్బు కట్టి ఇడిపించుకెళ్తాడు, జైలుకి వెళ్లకుండా ముందల ప్లేడర్ని నువ్వే ఎట్టుకోవాలా, జామీను మీదొచ్చేశాక ఒళ్ళమ్ముకుని పాతిక పరక ఫీజు కట్టేస్తానంటే ఒప్పుకుంటాడా బాబు అంటూ ఓదార్చింది. అడుగో మీ డాఫర్ బాబు సైకిల్ మీద బండెనకాల లగొట్టుకొస్తున్నారు అని బలరాంని చూపించింది. అదే సమయంలో బలరాం సైకిల్ని వదిలేసి చువ్వలు పట్టుకుని వ్యాన్ మీదకెక్కాడు. ఆ బండిలోని ఆడవాళ్ళు డస్ట్బిన్లోంచి లేచిన జీవాల్లా ఉన్నారు, కష్టాల కుంపట్లో కాలిన కర్రల్లా ఉన్నారు. ఇందాక ఆడ పోలీసు లాఠీతో పొడిచిన పోట్లకు కొట్టిన దెబ్బలకు గాజులు చిట్లి మోచేది మీద నెత్తురు చిమ్మింది భారతికి. ఆనంద ఈ వ్యాన్ నుంచి ఎలా తప్పించుకోవటమా అని ఆలోచిస్తున్నది. ఇంతలో బలరాంకి దూరంగా రోడ్డు మీద పశువుల మంద కనపడింది. అతని వ్యాన్ను వదిలేసి రోడ్డు మీదకి దూకి ఆ పశువుల మందపై రాళ్ళు వేసి కర్రతో కొట్టి భయోత్పాతం కలిగించాడు. ఒక్కసారి నోరులేని గీదలు విజృంభించి పోలీసు వ్యాన్ మీద పడ్డాయి. ఆ చీకటిలో ఆ జంతువుల పోలీసులపై పగబెట్టిన బీద ప్రజానీకంలా విరుచుకుపడటంతో పోలీసు వారు వ్యాన్ను వదిలేసి రోడ్డు మీదకి దూకి ప్రాణభయంతో చావులు దప్పెను అన్నట్లు పరుగులిచ్చుకున్నారు. ఇదే అదనుకుని ఆనంద వ్యాన్లోంచి ఆడవాళ్ళందరినీ దూకేసి పారిపోమ్మని హెచ్చరించి
భారతిని చేత్తో పట్టుకుని బలరాం సహాయంతో వ్యాన్లోంచి దిగుతుండగా ఆడ పోలీసులిద్దరూ లాఠీలతో వాళ్ళని కొట్టడం సాగించారు. దాంతో ఆనంద రెచ్చిపోయి ఆ లాఠీ లాక్కుని తిరగబడి వాళ్ళను బాధింది. మిగతా ఆడవాళ్లకు కూడా పౌరుషం వచ్చి ఆ వ్యాన్లోని సామాన్లన్నీ చింపి పోకులు పెట్టి పెట్రోల్ పోసి నిప్పట్టించారు. ఆ చీకట్లో అసహాయాల కోపానికి గురైన ఆ వ్యాన్ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. మళ్ళీ ముగ్గురు పొలాల కట్టంబడి రొప్పుకుంటూ ఎవరో వెనక నుంచి తరుముతున్నట్లు పరిగెత్తటం ప్రారంభించారు. భారతికి విపరీతంగా ఆకలి వేయసాగింది. రోడ్డు మీద బడ్డీ కొట్టు పక్కన ఆనుకున్న పాకలో బుడ్డి దీపం వెలుగుతుంది. అక్కడ పొయ్యలు కట్టెలు బగబగా మండుతున్నాయి. బలరాం వెళ్ళి తినటానికి ఏమైనా ఉందా అని అడిగాడు. ఆ కొట్టువాడు రాత్రి మిగిలిన వడలు బజ్జీలు ఉన్నాయన్నాడు. అవే తెచ్చుకుని తూము మీద కూర్చుని ముగ్గురు తిన్నారు. వేడివేడి టీ తాగారు. కానీ ఎవరి దగ్గర డబ్బులు లేవు. తిన్న బజ్జీలకు నిన్నటి పకోడీలకు డబ్బులివ్వకపోతే పిండి రుబ్బించేస్తాను, నీళ్లు తోడించి గిన్నెలు కడిగిస్తాను, కోక విప్పించి రోడ్డంతా పరుగులెత్తిస్తాను అంటూ పెసరట్ల రాముడు టిఫిను డబ్బుల కోసం రంకెలు వేస్తున్న సమయంలో వ్యభిచార గృహాలపై దాడి సందర్భంలో బజారు వనితలు పోలీస్ వ్యాన్కు నిప్పు పెట్టిన వైనం అని పత్రికలో వార్తలు అచ్చవుతున్న సమయంలో కాలేజీ గర్ల్స్ హాస్టల్ వార్షికోత్సవంలో మిస్ అయిన మిస్సుల గురించి టెలిఫోన్ల మీద టెలిఫోన్లు, పోలీసుల జీపులు, కార్లు, మోటార్ సైకిళ్ళు ఎడతెరిపి లేకుండా ఊరంతా గాలుస్తున్న సమయంలో సముద్ర ఒడ్డున కెరటాల హోరులో విశ్రమింపని కడలి ఉత్యాన్ని చూస్తూ విరామం లేకుండా బద్దలు కొట్టేసే ఆలోచనలో సతమతమవుతున్న హరికృష్ణ ప్రసాద్ ఈ చీకట్లో భారతి ఏమై ఉంటుందా అని కారు వెనుక సీట్లో చీకట్లో విస్కీ తాగుతూ కంగారు పడుతున్న సమయంలో అదే సముద్ర పొడ్డున అక్కడే ఆ కెరటాల హోరు వినపడేటంత దగ్గరలో ఆ ఇసుకలో తెరుచుకున్న పులి నోరులా ఉన్న కాటేజీలో గుత్తులు గుత్తులుగా వేళ్లాడుతున్న పాముల్లా మెరిసిపోతున్న విద్యుత్ దీపాల కాంతిలో ముగ్గురు అమ్మాయిలు మూడు రకాల భంగిమల్లో కూర్చుని పడుకుని సోఫాల్ని, మంచాల్ని, పరుపుల్ని, పట్టుతివాచాలని పావనం చేస్తూ తమ తెలివితేటలకు తామే ఆనందిస్తూ విరగబడి నవ్వుకుంటున్నారు. ఎవరా అమ్మాయిలు, ఎందుకా నవ్వు, ఏమిటి వారికి ఆనందం? వారు సరస్వతి, పార్వతీదేవుల? కారు కారు, వారు కట్టుకున్నవి చీరలా? కావు కావు, వారి చేతిలో ఉన్నవి కాఫీ గ్లాసులా? గ్లాసులవును నిజమే, కానీ అందులోని ద్రవము నిజంగా కాఫీ కాదు, ఎర్రని ద్రవమా? అయ్యది పేదల రక్తమా? కాదు, అంతకంటే ఖరీదైన స్కాచ్ వారి నోట్లో ఉన్నవి అని పొడుగాటి విదేశీ టిప్పుడు సిగరెట్లు. అవి వారి చేతి వేళ్లను పరిహసిస్తున్నవి. హాట్ ప్యాంట్ అనబడే తొడలాగును ధరించి పెద్ద చేట చెవుల వంటి కాలర్లు కలర్ రవిక వంటి పొట్టు షర్టును ధరించి పొట్ట మీద ముడతలను ప్రదర్శిస్తున్న ఆ పంజాబీ సుందరి కాంట్రాక్టరు, ఇంజనీయరు మరియు కోటీశ్వరుడు రాజేంద్ర కౌ గారి ముద్దుల కుమార్తె భైరవి, గురు షర్టు మెడలో తులసి పేరు, కళ్ళు జిగేల్మనేలా మెరిసి ఎర్రలుంగి రుప్పతల దయ్యపు కళ్ళజోడు ధరించి జెండా కొయ్యలా కింగ్ సైజు సిగరెట్టులా నిలబడి ఉన్న కాంత రిటైర్డు ఆర్మీ ఆఫీసర్ జయరాం దాస్ గారి కుమార్తె మధుమతి గుమ్మడి పండుల బంగారపు బస్తల పొట్టిగా లావుగా చిన్న కళ్ళు, పెద్ద నోరు, బలిసిన దవడలు, ఎత్తుగుండెలు, నవ్వినప్పుడు ఏ అవయవానికి ఆ అవయవం ఎగిరెగిరి పడుతూ జవనాశ్వమా లేక ఆడగుర్రమా అన్నట్టున్న అరుంధతి సేట్ నిహాల్ చాంద్ గారి మనవరాలు, ముగ్గురు ఆడవాళ్ళు ముగ్గురు చేతుల్లోనూ గ్లాసులతో సిగరెట్లతో విరగబడి నవ్వుతుంటే ఆ వాతావరణం ఎంత బీభత్సంగా ఉండాలో అంత బీభత్సంగానూ ఉంది. కాలేజీ హాస్టల్లో లైట్లార్పించి కయాస్ సృష్టించినందుకు తమ తెలివితేటలకు తామే ఆనందిస్తూ ఆ ముగ్గురు విరగబడి నవ్వుకుంటున్నారు. కింగ్ సైజ్ సిగరెట్టు హాట్ ప్యాంటు సుందరితో ఇలాగున్నది, ఆ గదిలో అప్పుడు మనం ఉంటే బాగుండేదే, భలే సరదాగా మజాగా ఉండేది కదూ అని కిచకిచమంటూ పొట్టిలాగు ధరించిన సుందరికి తొడపాసం పెట్టింది. యూ సిల్లీ అంటూ తొడలాగు సుందరి ఏమరుపాటుగా ఉన్న ఆడగుర్రాన్ని ఢీకొనడంతో ఆ బంగారుపు బస్తా చేటకాలరు రవిక గల చొక్కాను చేత్తో దొరకపుచ్చుకుని బెడ్ మీదకు తోసి ఇదిగో ఇలా అంటూ ఆ గదిలో ఎలా ఏం జరిగిందో రిహార్సల్ చేసి చూపించసాగింది. అప్పుడు ఆ ముగ్గురు ఆడపిల్లలను చూసిన వారికి ఎవరైనా మూడు ఆడపిల్లలు పొగరెక్కి పోట్లాడుకునే దృశ్యం గుర్తుకు రాక మానదు. భైరవి మీద పడి మోకాలితో కుమ్మేస్తున్న అరుంధతిని జుట్టు పట్టుకులాగి బొగ్గ మీద కొరికి అరు అరు ఆనంద పొగర అణిగినట్టేనా అని మొత్తుగా గమ్మత్తుగా ప్రశ్నించింది.
అరుంధతి బుగ్గ కొరికినందుకు కినిసినదై ఆడదాని కాటుకు మందులేదు అంటూ పక్క మీద ఒత్తికెళ్ళి, మధు రాస్కెల్ ఏంట్ర ఆలోచిస్తున్నావు అని రకార ప్రయోగం చేసి, బైరి ఈ దెబ్బతో ఆనంద పొగరు మనం అణిచినట్లే స్కాలర్షిప్ మీద చదివే బెగ్గర్ ముండకి దానికెంత పొగరు మన్నే అవమానిస్తుందా అంటూ మగాళ్లను అనుకరిస్తూ మీసాలు దువ్వింది. భైరవి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ మంచానికి చేరువలో పచారులు చేస్తున్న మధుమతిని, ఏరా ఫుల్ మాట్లాడవు అని కాల్తో పొడిచింది. అప్పుడు కింగ్ సైజ్ సిగరెట్ మంచం మీదకు వంగి ఆనంద తప్పించుకుంది. మనం అనుకున్నట్లు జరగలేదు అంది. ఏమిటేంటి మళ్ళీ చెప్పు అని బంగారుపు బస్తా మంచం మీద లేచి మోకాళ్ళ మీద కూర్చుని క్యూరియస్గా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని అడిగింది. మన వాళ్ళు ఆనంద అనుకుని మేడంని ఫూల్ చేశారు. ఏ మేడం? ఇంగ్లీష్ మేడం భారతిని. ఓ మై గాడ్ అంటూ లేచింది భారతి. ఆనంద అవమానం తప్పించుకుంది అనగానే ముగ్గురి గుండెల్లోనూ దడ బయలుదేరి వారి గుండెల చప్పుడు వారికే జెట్ ఇంజన్ల మోతలా వినబడిసాగింది. అందానికి ఆ ముగ్గురు అమ్మాయిలు షోకేసుల్లో బొమ్మలే. వారు మేనిఛాయలు మేలిమి బంగారాలే. వారి పెదములు అవి దొండపండ్లే. వారి పలువరస దానిమ్మ గింజల వరసే. వారి పాదాలు శ్రీచరణాలే. కూరల గంపలో చేతులు పెట్టినప్పుడు వారి చేతి వేళ్లేవో మెండకాయలేవో తేలిక చూపరులు కంగారు పడక మానరు. వారు ముగ్గురు సంద్రపు బొట్టున వయ్యారంగా చేతులు కట్టుకు నిలబెడితే సంద్రంలో కెరటాల హోరు ఎక్కువవుతుంది. సముద్రుడు సైతం తన సహజ పొగరుమోతు తనంతో చేతులు సాచి ఆ అమ్మాయిల్ని కౌగిలించుకోవాలని తహతహలాడుతున్నాడా అనిపిస్తుంది. ఇంత అందం వెనుక నిజానికింత మంచితనం ఉండాలి? ఇన్ని వయ్యారాల వెనుక ఎన్ని సిగ్గుదొందరలు దాగి ఉండాలి? ఈ బంగారపు బొమ్మలు ఎంత మంచి దేవుడమ్మలు అయి ఉండాలి? కానీ కారు ఎందుకు కారు? డబ్బు విలువల్ని పాడు చేస్తుంది. వికారపు సంస్కృతిని సృష్టిస్తుంది. అక్కర్లేని వికారపు సంస్కృతిని డబ్బు తయారు చేస్తే దానికి పుట్టిన విషపుత్రికలా అన్నట్లు ఉంటారు. సిగ్గు లజ్జ మానాభిమానాలు దయా దాక్షిణ్యం ఏవీ లేని భైరవి మధుమతి అరుంధతులు. మనుషుల్ని ఆడించేది పాలించేది డబ్బు డబ్బు డబ్బు. 10 రూపాయల నోటు పరపరలాడిస్తే పోస్ట్మ్యాన్ దగ్గర నుంచి పోలీసు బంట్రోతు దాకా తిట్టినా కొట్టినా పళ్ళెక్కిలిస్తారు. కలకత్తా కాలైనా బెజవాడ కనకదుర్గైనా అన్నవరం సత్యనారాయణైనా అరసవిల్లి సూర్యనారాయణమూర్తి అయినా కొండదిగి మన కాడికొస్తారు. ఒక మహా రచయిత్రి చెప్పినట్లు ఏడుకొండలవాడు సైతం 7 కొండలు దిగి వస్తాడు. భైరవి తల్లి ఎప్పుడూ నర్సింగ్ హోంలోనో ఆర్మీ డాక్టర్ ఇంటిలోనో ఉంటుంది. అరుంధతి సవతి తల్లి రిటైర్డ్ మిలిటరీ ఆఫీసరు జయరామ్ దాస్ గారింట్లో డబ్బెట్టి రోజుల్లా పేకాడుతూ ఉంటుంది. మధుమతి మదర్ ఎప్పుడు కాంట్రాక్టర్ గారి కారులోనే చక్కర్లు కొడుతూ ఉంటుంది. ఇళ్ల వద్ద ఎవరి గదులు వారివి, ఎవరి నౌకర్లు చకార్లు వారుస్తున్నారు, వారికి వీరు వీరికి వారు బహుమతులు రూపేణా బుల్లికార్లు రేడియోలు వాచీలు గొలుసులు గాజులు కెమెరాలు ఖరీదైన దుస్తులు బీరు వాళ్ళు ఫర్నిచర్లు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. అందరూ అందరినీ మళ్ళీ అక్క అన్న చెల్లి తమ్ముడు బాబాయ్ అని పిలుచుకుంటూ ఉంటారు. కాంట్రాక్టర్ గారు రాధాకృష్ణ మందిరాలు కట్టించారు. జయరామ్ దాస్ గారు ఊళ్ళోకి ఎవరు స్వాములు వచ్చినా ఆతిథ్యం ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక విషయాలపై ధారావాహికపు లెక్చర్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. సేట్ నిహాల్ చంద్ గారు హరే రామ హరే కృష్ణ బన్నీన్లు తువ్వాళ్ళు గుద్దించి బీద ప్రజలకు పంచిపెట్టే ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. సత్రాలకు కళాశాలకు క్లబ్బులకు భారీ విరాళాలు ఇస్తూ ఉంటారు. అగ్ని ప్రమాదాలు వరదలు కరువు కాటకాలు వచ్చినప్పుడు చందాలిచ్చి అన్న సంతర్పణలు చేసి దానకరుణులని చేతికి ఎముకలు లేని వారిని పబ్లిక్లో పేరు సంపాదించుకున్నారు. టౌన్లో స్త్రీల కళాశాల ప్రారంభించినప్పుడు స్త్రీల విద్యాభివృద్ధికి కంకణం కట్టుకున్నది వీరు ముగ్గురే. హాస్టల్ బిల్డింగ్ కాంట్రాక్టు హరికృష్ణ ప్రసాద్ గ్రూప్కి వెళ్ళిపోవటంతో ప్రారంభమైన ఆడపిల్లల కాలేజీ హాస్టల్ వార్షికోత్సవం నాటి అల్లరితో తారాపథాన్ని అందుకున్నాయి. దీపాలు ఆర్పించింది ఒకరైతే కాంట్రాక్టరు మనుషులు అవమానించింది ఇంకొకరిని. భారతిని అవమానించాలని ఒకరనుకున్నారు, ఆనందని పరాభవించాలని ఒకరనుకున్నారు. కానీ ఆనంద స్థానంలో భారతికి జరిగిన పరాభవానికి కారకులెవరు? ఇది చీకట్లో జరిగిన పొరపాటు కాదు. భైరవి వెనకాల ఉన్న అదృశ్య హస్తానికి భారతికి ఆనంద్కు కల తేడా తెలియదా? భైరవి ఫోన్ చేసింది. హలో విక్రమ్. హలో బేబీ.
ఏంటిలా జరిగింది? ఏం జరిగింది? మేడంని ఎందుకు ఫూల్ చేశారు మీ బాయీస్? నువ్వు సరిగ్గా చెప్పలేదా? చెప్పాను. మరేంటిలా జరిగింది? ఫోన్లో క్షణం సైలెన్స్. బైర్వి కొతకొతలాడిపోతున్నది. మాట్లాడవేం? మీ డాడీ ప్రోగ్రాం మార్చేశారు. వాట్? మా డాడీకి తెలుసా? మై గాడ్ అనుకుంటూ ఫోన్ పెట్టేసింది. ఆనంది మీద వేసిన బాణం ఎందుకు గురితప్పిందో, డాడీ మధ్యలో ఎందుకు జోక్యం చేసుకున్నారో బేబీ అనబడే బైరవికి ఎంతకు అర్థం కాలేదు. మళ్ళీ రింగు చేసింది. హలో విక్రమ్, అయితే ఇప్పుడు వాళ్ళేమయ్యారు? ఆనందం, భారతి ఎక్కడున్నారు? హాస్టల్ నుంచి ఎక్కడికో పారిపోయారు. అక్కడ దాక్కున్నారో తెలియదు. ఏ ప్రైవేటు నర్సింగ్ హోంలోనూ ఉండాలి. రింగ్ చేసి బోగట్ట చెయ్యి. ఎస్ బేబీ. ఫోనులో కిసు మీద కిసులు కాసేపు వినిపించాయి. పెసరట్ల రాముడి కేకలకు భారతి కోపంతో తన చేతనున్న ఉంగరాన్ని తీసి బలరాంకిచ్చింది. ఇది తీసుకుని ఆ విధవిని నోరు మూసుకోమని చెప్పు అంది. ఆనంద ఆ ఉంగరాన్ని తీసుకుని పరీక్షిస్తూ, ఇది మీ వెడ్డింగ్ రింగులా ఉంది మేడం అంది. బలరాం ఆ ఉంగరాన్ని పెసరట్ల రాముడికిస్తూ, తను వచ్చి డబ్బు చెల్లించి ఉంగరం తీసుకుపోతానని గట్టిగా చెప్పాడు. రాత్రి మిగిలిన వడలకు తూము మీద కూర్చుని తాగిన టీకి ఉంగరం వచ్చినందుకు పెసరట్ల రాముడు మర్నాడు తెల్లారేలోగా అక్కడి నుంచి దుకాణం ఎత్తేయటం ఎలాగా అని ఆలోచిస్తూ ఉంగరం పుచ్చుకున్నాడు. అప్పుడు హఠాత్తుగా భారతికి రాజమండ్రి వెళ్లాలని, త్రిజగన్మోహన్రావుని చూడాలని ఎంతగానో అనిపించింది. జగన్ని పెళ్లాడి ఉంటే తన జీవితం ఇలా అయ్యేది కాదేమోననిపించి ఆమె కళ్ళు చెమర్చాయి. బలరాం, ఆనంద, భారతి, మనం ముగ్గురం చాలా విచిత్రంగా కలిసాం. కష్టాల్లో కలిసిన స్నేహితులంగా మనం ముగ్గురం ఎక్కడ ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిజమైన స్నేహితులుగా ఒకరినొకరం అవుతూ మంచి జీవితాన్ని గడపటానికి ప్రయత్నిద్దాం అని ముగ్గురు చేతులు కలిపి ప్రమాణాలు చేశారు. అప్పుడు ఆనంద బలరామని అడిగింది, నువ్వు ఆ అమ్మాయిని కలుసుకుని వాళ్ళు ఇంకా ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ ఉంటే పసికెట్టి నాకు చెప్పు, మనం ఆలోచించి దానికి సరైన విరుగుడు ప్రయోగిద్దాం. బలరాం భారతిని అడిగాడు, అమ్మా, మరి నేనెప్పుడైనా మిమ్మల్ని కలుసుకోవచ్చా? భారతి తల ఊపింది. ఆనంద భారతి ఫోన్ నెంబర్ చెప్పింది. దాన్ని చెప్పిస్తూ బలరాం వెళ్ళిపోయాడు. ఆనంద భారతి ఇద్దరు రిక్షా ఎక్కి ఆనంద నిలయం గేటు ముందు దిగేసరికి బళ్ళున తెల్లవారింది. భారతి తిరిగి ఇంట్లో అడుగుపెట్టేసరికి అంతా తెల్లపోయి మాటలు లేకుండా కొయ్యబొమ్మలా నిలబడిపోయారు. ముందు నలిగిన దుస్తుల్లో భారతి, ఆ వెనక ఆనంద నడిచి వెళ్ళి మెట్లన్నీ ఎక్కి భర్త గదిలోకి తొంగి చూసేసరికి, వచ్చావా అన్నాడు హరికృష్ణ. భారతి కళ్ళు తుడుచుకుంది. ఆనంద కల్పించుకుని, రాత్రి మేడం స్పృహ తప్పిపోతే కంగారుగులో మా ఫ్రెండింటికి తీసుకువెళ్ళి అక్కడే ఉన్నాం తెల్లవారేదాకా అని సంజాషి ఇచ్చింది. ఏ ఫ్రెండు, ఎవరు అని హరికృష్ణ ఆనందను యక్ష ప్రశ్నలు వేయలేదు. భారతి ముఖంలోకి చూశాడు. ఆమె చాలా భయపడిపోయిన ఆడదానిలా దీనంగా నిస్సహాయంగా కనిపించింది. రాత్రల్లా ఎక్కడుందో తెలియని భార్యని ఇల్లాలుగా మళ్ళీ ఇంట్లోకి ఆహ్వానించాలా వద్దా అనే సందేహం క్షణకాలం సేపు అతని మనసులో మెరిసి, ఇది రాముడి కాలం కాదు, నేను రాముణ్ణి అంతకంటే కాదు, లోకాపవాదానికి దడిసి ఏలుకోవను అనటానికి రామాయణం కారాదు నా జీవితం అనుకున్నాడు. కాని పైకి గంభీరంగా హుందాగా, నూరేపటి నుంచి కాలేజీ మానే భారతి అన్నాడు. భారతి గువ్వపిట్టలా తల ఊపింది. ఆనంద ఆశ్చర్యంగా చూసింది. మేడం ముఖం తెల్లగా పాలిపోతుంది. తన గదిలోకి వెళ్ళపోతూ తూలితే ఆనంద పట్టుకుని, జాగ్రత్త మేడం అంటూ లోపలికి తీసుకువెళ్ళింది. ఆ రోజు రాత్రి హరికృష్ణ ప్రసాద్ భారతి కోసం ఊరంతా గాలించి ఆసుపత్రులకు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఫోన్లు చేసి ఏమైందో తెలియక చాలా గాబరపడ్డాడు. భారతి తప్పిపోవటం కంటే ఆ విషయం తెలిస్తే తన పరువు బజారుకు ఎక్కుతుందని చాలా భయపడ్డాడు. ఆ విచారంలో అతను బిచ్చీలో కారాపి విస్కీ తాగి నిద్రపోయి తెల్లతెల్లవారుతుండగా గూటికి చేరుకున్నాడు. అతను వచ్చిన గంటన్న వరకు భారతి రిక్షాలో వచ్చింది. అమ్మయ్యా అనిపించింది అతని హృదయంలో. ఈ రాత్రల్లా ఎక్కడ ఉంది అనే అనుమానం కలిగినా ఆ ప్రశ్న వేయటం కంటే వేయకపోవటంలోనే ఎక్కువ సుఖముందని లోపలి ప్రశ్నలు లోపలే దిగమింగుకున్నాడు. కానీ ఇది జరిగిన నెల్లాళ్ళకే భారతికి నెల తప్పింది. ఇక మిగిలిన నవల 60 భాగంలో వినిపిస్తాను. నేను వినిపించే ఆడియో నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని నవల్స్ కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.